కాంక్రీట్ జంగల్ గా మారి వర్షాలు వస్తే ఎక్కడికక్కడ రోడ్ల మీద వరదలు వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే ఆ వరదల్ని నియంత్రించడానికి రోడ్ల మధ్యలోనే ఇండ్లలో వాటర్ హార్వెస్టింగ్ పిట్టులు కట్టుకుంటే ఎట్లా కట్టుకుంటామో వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడానికి, ఇవాళ రోడ్ల మీద వచ్చిన నీళ్లను ఒడిసి పట్టుకోవడానికి వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ను కడుతున్నాం. ఒక్కొక్క దగ్గర 10 లక్షల లీటర్లను ఒడిసి పట్టడానికి రోడ్డు పక్కననే వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ని కట్టినాం. నిన్న మొన్న కొన్నిటిని ఇవాళ మనం కొన్నిటిని ప్రారంభించుకున్నాం. భవిష్యత్తులో ఇంకా 141 ప్రాంతాలలో వర్షాలు వస్తే రోడ్ల మీద నీళ్లుండి నీళ్లకు బండ్లు పోలేని పరిస్థితి, పోతే కొట్టుకపోయే పరిస్థితి, దాంతో ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. వాటన్నిటిని కూడా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ను కట్టాలని ఇవాళ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ నగరాన్ని ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చేయాలి, ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి అని ఇవాళ మనం ఆలోచన చేస్తున్నాం. అందుకే ఈరోజు ఎంతమంది ఎంత విష ప్రచారం చేసినా, రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదని సోషల్ మీడియాలో ప్రకటనలు చేసినా, ఇవాళ సూటిగా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా, 1 ఏప్రిల్ 2023 నుంచి 30 నవంబర్ 2023 వరకు 6 నెలల్లో అభివృద్ధి, అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చినాక 1 ఏప్రిల్ 2024 నుండి 30 నవంబర్ వరకు పోల్చినప్పుడు హైదరాబాద్ నగర రియల్ ఎస్టేటు దాదాపుగా 29% అభివృద్ధి చెందింది. ఇది మా నిబద్ధతకు, మేమిచ్చిన అనుమతులకు హైదరాబాదు నగరానికి రియల్ ఎస్టేటు ఆదాయం పెరిగింది, తగ్గలేదు. ఎక్కడైనా చెరువులు ఆక్రమించుకున్నోళ్ళు, నాలాలు ఆక్రమించుకున్నోళ్ళు, ఈరోజు కుంటలను ఆక్రమించుకున్నోళ్ళ పాలిట హైడ్రా అనేది వాళ్ళ నిద్రలో కూడా కలలో కూడా వాళ్ళు ఉలిక్కిపడి లేచే విధంగా పనిచేస్తుంది. హైడ్రా మీ ఆస్తుల దగ్గరికి రాలే, మీ అనుమతులున్న నిర్మాణాలు కూలగొట్టలే, అక్రమంగా చెరువుల్లో అదేవిధంగా కుంటలల్లో అదేవిధంగా నాలాలు ఆక్రమించుకొని హైదరాబాదు నగరాన్ని అభివృద్ధిని అడ్డుకొని దెబ్బతీసి ఈరోజు ఆ నీళ్లు రోడ్ల మీదకి వస్తుంటే వాటి ఆక్రమణలు తొలగించడానికి మాత్రమే హైడ్రా పనిచేస్తుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు అహ్మదాబాదులో ఆయన సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కట్టుకుంటే అక్కడ ఆయన కట్టుకుంటే ఇక్కడ కిషన్ రెడ్డి సపోర్ట్లు కొడుతుండ, అబ్బా మా మోడీ చూడ అద్భుతం చేసిండని. 25 ఏళ్ల నుంచి కిషన్ రెడ్డిని హైదరాబాద్ ప్రజలు భుజాల మీద మోసిరు, ఆయన మాత్రం మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ వద్దు, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో మూసీ అభివృద్ధి అయితే మోడీ కంటే మంచి పేరు తెలంగాణకు వస్తుంది, కాబట్టి మేము కాళ్ళల్లో కట్టె పెడతాం, మూసీని కట్టనీయం, అట్లెట్ల కడతాం, మూసీలో పోయి పండుకుంటాం అంటుండు. నువ్వు మూసీలో పండుకున్నా, మూసీలో మునిగి మీరు ఆత్మహత్య చేసుకున్నా, ఇక్కడ ప్రజలు మిమ్మల్ని పట్టించుకోరు కిషన్ రెడ్డి గారు. మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మోడీ దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి 25,000 కోట్ల రూపాయలు మూసీ రివర్ అభివృద్ధి కోసం నిధులు తీసుకురా. అక్కడ పేదోళ్ల కోసం ముసలి కన్నీరు గారుస్తున్నావు కదా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద భూమి నేను ఇస్తా, 10,000 కోట్ల రూపాయలు తీసుకురా, అద్భుతంగా పేదోళ్ళందరికీ మంచిగా అపార్ట్మెంట్స్ కట్టి ఇద్దాము, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇద్దాం, అక్కడ మంచి స్కూళ్ళు కట్టిద్దాం, మంచి కాలేజీలు కట్టిద్దాం, అవసరమైతే మూసీ నది ఒడ్డున ఉన్న వాళ్లకు, మూసీలో మురికిలో ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఎంత భూమి అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, నేను మా ఉప ముఖ్యమంత్రి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఎంత భూమి కావాలన్నా ప్రభుత్వం నుంచి మేము కేటాయిస్తాము. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఈ పేదలకు మంచి అపార్ట్మెంట్లు కట్టించడానికి 10,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీని అడిగి తీసుకురా కిషన్ రెడ్డి గారు. మీరు సికింద్రాబాద్ నుంచి 2వసారిగా మంత్రి అయినరు, 3 సార్లు ఎమ్మెల్యే అయినరు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, మీకు బాధ్యత లేదా? మోడీ దగ్గర ప్రతి సంవత్సరం 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. మోడీ గారు గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్తాడు, మోడీ గారు గుజరాత్కి సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటాడు, మోడీ గారు గుజరాత్కు గిఫ్ట్ సిటీ కట్టుకుంటాడు, మరి నువ్వేం గిఫ్ట్ తీసుకొచ్చినావు తెలంగాణకు హైదరాబాద్ నగరానికని నేను ఇవాళ కిషన్ రెడ్డిని అడుగుతున్నా. 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు 6వ సంవత్సరం మంత్రి అయినావు, 1 రూపాయినన్నది తెచ్చినావు ఆ కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పు. గతంలో అంటే వాళ్ళు చేసిన
ఏదో పనులకు ఇవాళ వాళ్ళు ఫామ్ హౌజ్లో వండుకున్నారు. వాళ్ళ గురించి చర్చించడం కూడా దండగమారి ఇవ్వరం. వాళ్ళ పనితనానికి ఇక్కడనే ట్యాంక్ బండ్ ఉన్నది, కొబ్బరి నీళ్లు చేస్తానన్నాడు. నీళ్ళు ఎట్లున్నాయో ఒక్కసారి చూడండి. ఇంకా నేనేం చెప్పను. ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తానాడు, ఒక్కసారి చూడండి. కరీంనగర్నేమో న్యూయార్క్ చేస్తానాడు, వరంగల్లోనేమో లండన్ ఏదో చేస్తానన్నాడు. ఆయన ఏవి కాదు, ఏ నగరాన్ని ఏది ఉంచాడంట, ఆయన అన్నిటినీ ఎక్కడ కింద మీద చేస్తానాడు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ సికింద్రాబాద్ నుంచి మీరు 2 సార్లు ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇవాళ మెట్రో రైలు ఆనాడు మేము తెచ్చిన 76 కిలోమీటర్లే ఉంది, ఇప్పుడు ఒక 116 కిలోమీటర్లకు ప్రతిపాదన ఇచ్చినాం. దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు మెట్రోకు అవసరం ఉన్నది. ఇవాళ మెట్రోకు మోడీ నుంచి ఎన్ని నిధులు తీసుకొస్తావో నువ్వు సమాధానం చెప్పు. కిషన్ రెడ్డి గుజరాత్కు మెట్రో తీసుకెళ్తాడు, లేకపోతే బెంగళూరుకి మెట్రో ఇస్తాడు, చెన్నైకి మెట్రో ఇస్తాడు మోడీ గారు. హైదరాబాదు నగరానికి ఎందుకు మెట్రో ఇవ్వడు? ఈడ బీజేపీకి ఓట్లు ఇయ్యలేదా? మిమ్మల్ని గెలిపించలేదా? మీరు కేంద్ర మంత్రి కాదా కిషన్ రెడ్డి గారు? మెట్రోకి ఇవాళ 35,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తెస్తావో ఇవాళ జవాబు చెప్పు. ఇవాళ మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను ఈ హైదరాబాదు నగరానికి తాగడానికి తేవాలే. అదేవిధంగా ఉస్మానీ మాయ సాగర్లను ప్రక్షాళన చేసి మూసిని పునరుద్ధరించాలంటే గోదావరి జలాలు తరలించాలే. దానికి ఒక 7,000 కోట్ల రూపాయలు అవుతాయి. ఎంత తెస్తావో మోడీ దగ్గర ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పు కిషన్ రెడ్డి. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలంటే 35,000 కోట్ల రూపాయలు అవుతాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తెస్తావో తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి కిషన్ రెడ్డి నువ్వు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు రేడియల్ రోడ్ చేయాలంటే అది ఇంకొక 15,000 కోట్ల రూపాయలు అవుద్ది. రీజనల్ రింగ్ రోడ్డు రేడియల్ రోడ్స్కి 50,000 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉన్నాయి. నితిన్ గడ్కరీ దగ్గర మన ప్రతిపాదనలు పెండింగ్ ఉన్నాయి. ఎన్ని నిధులు తెస్తావో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి కిషన్ రెడ్డి నువ్వు. అదేవిధంగా మెట్రోను నిర్మించుకోవాలంటే, మెట్రోను పొడిగించుకోవాలంటే ఇంకొక 35,000 కోట్ల రూపాయలు కావాలి. ఇవాళ ఆ మెట్రో కోసం ఎన్ని నిధులు తెస్తావో తెలంగాణకు జవాబు చెప్పాలి కిషన్ రెడ్డి గారు. మీరు మోడీతో పాటు మీరు క్యాబినెట్లో మంత్రి, గుజరాత్కి మోడీ నిధులు తీసుకుపోతుంటే మీరు గుడ్లా పగిచ్చి చూస్తున్నారా? ఏం తెస్తావు తెలంగాణకు అని నేను అడుగుతున్నా. మూసీలో పోయి వండుకుంటా అన్నావు, మూసీలో వండుకో, మూసీలో మునుగు, మోడీని తీసుకొచ్చి మూసీని చూపించు. ఎంత దరిద్రంగా ఎంత కలుషితం అయిపోయిందో, కెమికల్ ఫ్యాక్టరీల నుంచి ట్యాంకర్లు వచ్చి ఎట్లా పోస్తున్నాయో. మూసీలో చచ్చిపోయిన మనుషుల కలేబరాలు, కొట్టుకొచ్చిన పశువుల శవాలు ఇవాళ నల్గొండ జిల్లా ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. అయినా నీకు కనికరం కలగలేదా కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మూసీని అడ్డుకుంటామంటున్నారు. ఎందుకు అడ్డుకుంటారు? ఎందుకు అడ్డం పండుకుంటారని నేను అడుగుతున్నా. ఈ కాలుష్యాన్ని తొలగించాల్సిన అవసరం లేదా? హైదరాబాదు నగరం మరో ఢిల్లీలాగా మారాలనా? ఈ కాలుష్యంతో మనం బతకలేని పరిస్థితి వచ్చి మళ్ళీ అడవుల్లోకి పోయి ఆది మానవుల్లాగా మనం బతకాలనా? లేకపోతే అధునాతనమైన నగరంలో ఈరోజు మనం నివసించాలనా? తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి. ఈ నగరం మనది. ఈ నగరం మనం బ్రతకడానికే కాదు, మనకు ఉపాధి ఇచ్చింది, మనకు ఆదాయాన్ని ఇచ్చింది, మనకు ప్రతిష్టను తెచ్చింది. ఈ నగరం ప్రపంచంతో పోటీ పడాలి అంటే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించుకోవాలి, రేడియల్ రోడ్స్ నిర్మించుకోవాలి, ఎస్టీపీలు నిర్మించుకోవాలి, ఫ్లైఓవర్లు కట్టుకోవాలి, అదేవిధంగా గోదావరి కృష్ణా నదీ జలాలను తాగడానికి తరలించుకోవాలి, మెట్రో రైలును విస్తరించుకోవాలి. ఇవన్నీ పనులు చెయ్యాలంటే ఈరోజున్న అంచనాలకు ఫ్యూచర్ సిటీ కాకుండా వీటికి 1,50,000 కోట్ల రూపాయలు కావాలి. రాబోయే 4 ఏళ్లలో 1,50,000 కోట్లు ఈ పనులన్నిటికి ఖర్చు పెడితే హైదరాబాదు నగరం ఒక అద్భుతమైన నగరంగా మారుతుంది. ఈ అద్భుతమైన నగరం ప్రపంచ పెట్టుబడులకు వేదిక అవుతుంది. ఈ ప్రపంచ పెట్టుబడులకు మన నగరాన్ని వేదిక చెయ్యాలి అంటే కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. ఏడ్చేటోడు ఏడుస్తాడు, ఏడ్చేటోడు గురించి నాకు బాధ లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు మేము చెయ్యలేదు, ఈయన చేస్తున్నాడు. ఈయనకు పేరు వస్తే మా మనుగడ ఉండదు, మా ఉనికే మాయమవుతుందని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ బాధ మనం అర్థం చేసుకుంటాం. కానీ 11 ఏళ్ళ నుంచి 3 సార్లు ప్రధానమంత్రిగా మోడీ ఉన్నాడు.
హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చి మునిగిపోయినప్పుడు ఒక్క పైస కూడా ఇయ్యలే మోడీ. ఇక్కడ ఇండ్లు దాచిపోతే, ఇక్కడ సామాన్లు మునిగిపోతే. అప్పుడు ఆయన బండి సంజయ్ చెప్పిండు, బండి కట్టుకోపోతే బండి ఇస్తాం, ఆటో కొట్టుకోపోతే ఆటో ఇస్తాం, కారు పోతే కారు ఇస్తామన్నాడు. తర్వాత అడిగితే మీకు